దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని ప్రభుత్వం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటి పట్టణంలోని భవిత కేంద్రం ఆధ్వర్యంలో 100 మంది దివ్యాంగులకు ఉపకరణాలను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ట్రైసైకిల్ 1, వీల్ చైర్లు 18, సిపి వీల్ చైర్లు 20, హైరింగ్ పరికరాలు 36, రొలేటర్లు 25 మందికి చొప్పున అధికారులు చీఫ్ విప్ చేతుల మీదుగా అందజేశారు. లయన్స్ క్లబ్ రాయచోటి వారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు భోజన వసతి కల్పించారు. మనసున్న ముఖ్యమంత్రి జగన్ అన్న అంటూ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులు తల్లిదండ్రులు అన్నారు. జగన్ పాలనలో ప్రభుత్వం నుండి దివ్యాంగులకు సంపూర్ణ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. పెన్షన్లు, అమ్మఒడి తదితర పథకాల ద్వారా తమ పిల్లలను ఆదుకుంటున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు ధైర్యంగా ఆత్మగౌరవంతో బతకడానికి జగనన్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతుందన్నారు. వైకల్యం జన్యుపరమైన వ్యాధుల మూలంగా వస్తుందన్నారు. జీవితం ఎదుగుదలకు వైకల్యం ఆటంకం కాదని దివ్యాంగులు నిరూపించాలన్నారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాదు అది, ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ అని చెప్పి వాళ్ళకి అన్ని రకాలుగా అంతకుముందు ఏ చిన్న ఎక్విప్మెంట్ కూడా 6 సంవత్సరాల నుంచి ఇవ్వలేనటువంటి పరిస్థితులలో దాదాపుగా 100లాది హీరింగ్ మిషన్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, సిపి చైర్స్ కానీ, రోలేటర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చూస్తున్న వాళ్ళలో చూస్తున్న ఆనందం నిజంగా వర్ణాతీతం. అదే రకంగా ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి టేబుల్ గురించి ఎన్నోసార్లు విన్నవించినా కూడా ఎవరు స్పందించలేదు. అది తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే జీవో రూపంలో ఇవ్వడం జరిగింది. ఫిజియోథెరపీ టేబుల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఫిజియోథెరపీ కూడా ప్రతిరోజు ఉంటే బాగుంటుందని చెప్పి అడుగుతున్నారు. ఆ రకంగా కూడా చర్యలు చేపడుతున్నాం. మేమందరం కూడా పూర్తి స్థాయిలో ఈ ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ఇప్పుడు కృషి మనం చూస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న ఎక్విప్మెంట్స్ పైన ఇవి ఎక్కడ దొరుకుతాయి, మేము కూడా తెచ్చి చాలామందికి ఇవ్వాలనుకుంటున్నాము. దాతలు అందరం కూడా వాళ్ళను ప్రత్యేకమైనటువంటి అభిమానంతో మనసు, ఎందుకంటే ఈరోజు నేనే ఇంతకుముందు చెప్పాను మాట్లాడుతూ ఎన్నో కార్యక్రమంలో పాల్గొంటుంటాం. అటువంటి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ మనసులో ఆనందం చూసినప్పుడు మాకు ఇంతకన్నా మించిన ఆనందం ఉండదు అని అనిపించింది అనమాట. సో దాతలంతా కూడా చాలామంది కూడా అటువంటి వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా కూడా అందరం మనం అందరం ముందుకు వచ్చి ఒకరికొకరు సహకరించుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నేను నమస్కారం. గవర్నమెంట్ తరఫ ధన్యవాద్. హమ్కో బహుత్ మదద్ హుయి యహాసే. బచ్చోకో భీ మత్లబ్ తిన్ తిన్ కే బారే మే హై, ఎక్సర్సైజ్ కే బారే మే హై, ఔర్ బచ్చో బాత్ భీ అచ్చా కరాతే హై. హమ్ లోగ్ మత్లబ్ కుచ్ టెన్షన్ నహీ, అచ్చే సే హమ్ లోగ్, ఖాళీ బచ్చో కో జరా టెన్షన్ ఔర్ కుచ్. మేరా బచ్చా పహలే ఆకో 4 సాల్ సే హమ్ లోగ్ ఇధర్ ఆ రహే ఎక్సర్సైజ్ కర్నే, 5 సాల్ సే ఇధర్ ఆ రహీ మే. बच्चा बिल्कुल मतलब हल्का नहीं था, हदरका नहीं था. एक्सरसाइज 5 साल से करा रही तो थोड़ा अच्छा है अभी. और अभी क्या बच्चे को भी स्कूल में दाखिला कराई, 5 साल 4 क्लास में पढ़ता है, उसमें पढ़ता है. थोड़ा इंटीमेट मतलब बच्चे को पढ़ाने करने ज़रा देखने करने जाती तो थोड़ा मेंट भी अच्छा काम करता है बच्चे को, थोड़ा बात भी करने की कोशिश करता और ज़रा पलटता घर में, हाथ पैर जैसा हलाए जैसा करता सब अच्छे से है. थोड़ा अभी बच्चे को पिंचिन मिली है और अम्मावाड़ी मिली है और बच्चे को गाड़ी मिली है, हाँ साइकिल भी मिली है. जगह नंबर गवर्नमेंट की तरफ से सब कुछ ज्यादा कर सकते.